స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలకోటి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ ప్రయాణంగా భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సాగించింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర కమిటీ నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లా కమిటీ నిర్ణయంపై దృష్టి పెట్టి ఆ దిశగా చర్చలు చేపట్టింది. నాదుడే లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీలో జనసత్వాలు నింపేందుకు నూతన అధ్యక్షుడిగా తొలి నియోజకవర్గం నుంచి నాయకుడు డాక్టర్ చిలకోటి పాండురంగారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాండురంగారావు కాకినాడ డిసిసి కార్యాలయంలో అట్టహాసంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మాజీ మంత్రి డాక్టర్ ఎంఎం పల్లంరాజు, బీసీ కమిటీ అధ్యక్షుడు నులకుర్తి వెంకటేశ్వరరావు పలువురు నేతలు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలు కోరారు. చెప్తుంటారు కానీ వారు ఎవరు కంచి పీఠాధిపతి ఒక చిన్న వ్యక్తికి ఎంతో మంది స్వాములు సేవ చేస్తుంటే వారికి ఇవ్వకుండా ఆ పదవి కంచి పీఠాధిపతిని వారికి ఇచ్చేస్తారు. నా మీద నమ్మకంతో వారు ఇచ్చేది కాబట్టి వారి యొక్క అమూల్యమైన సలహాలు తీసుకొని ఇంకా పెద్దవారి యొక్క సలహాలు తీసుకొని పార్టీని ముందుకు పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. పార్టీ విజయం కోసం వారు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. వారు నాగలోకంలో ఉంటే నేను నక్కగా కింద ఉన్నవాడిని. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటూ నన్నేదో వారు గుర్తించి ప్రభుత్వంలో వచ్చింది మీకందరికి తెలుసు. అదేవిధంగా 20 సూత్రాల పథకం ప్రవేశపెట్టి చేసింది కూడా ఆమె. ఈనాడు బ్యాంకీల్లో మేము లబ్ధి కలిగిస్తాం, బ్యాంకులకి డోక్రాల్లో అదిస్తాం ఇదిస్తాం. బ్యాంకులు జాతీయకరణ అనేది ఆనాడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేయకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేది కాదేమో అని మీకు అందరూ తెలియదు. ఈనాడు ఈ యొక్క పదవి నాకు కష్టంగా ఉన్న మా కుటుంబ సభ్యులందరూ చర్చించి ఈ యొక్క డిసిసి పదవిని తీసుకొని గతంలో పూర్వవైభవం ఈ యొక్క కాకినాడ పార్లమెంట్లో ఎలా ఉండిందో ఒకప్పుడు 2వ స్థానంలో మెజార్టీ వచ్చేది ఎంపీ స్థానంలో ఓట్లు శాతం అటువంటి దిశలో పయనించాలనే ఆలోచనతో దానికి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సన్నవాళ్ళు సబ్స్క్రైబ్ కలుపుగా పెట్టడం జరిగింది.